ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్ వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుందా అంటే అవుననే టాక్ వినిపిస్తుంది ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుని ఆలస్యంగా రానుందని గుసగుసలు వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా జూలైలో సెట్స్ పైకి వెళ్లనుంది ఈ మేరకు త్రివిక్రమ్ అండ్ టీమ్ సన్నాహాల్లో ఉన్నారని తెలుస్తుంది ఈ చిత్రంలో మహేష్ సరసన మహర్షి ఫేమ్ పూజా హెడ్డే కథానాయకగా నటించనుంది ఇకపోతే మహేష్ మూవీ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్టు అధికారి ప్రకటన అయితే లేదు కానీ హింట్ మాత్రం స్పష్టంగా ఉంది సితారా బ్యానర్లో తెరకెక్కునున్న వైష్ణవ్ తేజ్ మూవీని సంక్రాంతి రెండు వేల ఇరవై మూడు బరిలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించగానే ఇక ఇదే బ్యానర్కి అనుబంధ బ్యానర్ హారిక అండ్ హాసినిలో తెరకెక్కుతున్న మహేష్ మూవీని వాయిదా వేసినట్టు ఊహిస్తున్నారు కానీ దీనికి అధికారిక కన్ఫర్మేషన్ లేదు సంక్రాంతి రెండు వేల ఇరవై మూడు బరిలో విజయ్ నటిస్తున్న వారసుడు మూవీ విడుదల కానుంది ఇది కాకుండా ఇంకేవి ఇప్పటికీ రేసులో లేవు ఇతర హీరోల సినిమాలేవి సంక్రాంతి డేట్స్ ని లాక్ చేయలేదు కానీ సన్నివేశం ఇప్పటిలా ఉంటుందా అంటే చెప్పలేం పవన్ చిరంజీవి బాలకృష్ణ ప్రభాస్ సహా పలువురు హీరోలు నటిస్తున్న సినిమాల్లో ఏదో ఒకటి సంక్రాంతి బరిలో వచ్చే వీలుందన్న ఊహాగానాలు ఉన్నాయి ఇరుగు పొరుగు నుంచి భారీ అనువాద చిత్రాలు సంక్రాంతి విడుదలను ఎంచుకుంటాయనడంలో సందేహం లేదు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్